గోదావరి గోకవరం జామియా మసీదులో గురువారం ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. మసీద్ ప్రెసిడెంట్ అలీషా మాట్లాడుతూ నేటితో రంజాన్ ఉపవాస దీక్షలు 14 రోజులు పూర్తి అయ్యాయని తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటున్న ముస్లిం సోదరులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జామియా మసీద్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈరోజు మా జామియా మసీద్ ఆవరణలోని రంజాన్ నెల 14వ రోజు ఇఫ్తార్ విందు ఏర్పాట్లు మా కమిటీ సభ్యుల సహకారంతో, మా యొక్క ఈ ముస్లిం సోదరుల సహకారంతో 14వ రోజు దిగ్విజయంగా 14వ రోజు ఇఫ్తార్ విందు ఏర్పాట్లు జరుగుతున్నవి. ఈ రోజుకి నేటితో 14 రోజులు ఉపవాస దీక్షలు పూర్తవుతాయి. ఇంకా 16 రోజులు ఉన్నవి. ఈ యొక్క రంజాన్ మాసం నెలంతా మా ముస్లిం సోదరులు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు మహిళలు అందరూ కూడా కఠిన ఉపవాస దీక్ష పాటిస్తూ 5 పూట్ల నమాజులు ఆచరిస్తూ, అలాగే రాత్రి తరావీ నమాజు కూడా జరుగుతూ ఉన్నవి. ఇక్కడ ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులందరికీ అన్ని ఏర్పాట్లు మా మస్జిద్ జామియా మస్జిద్ కమిటీ వారి ఆర్థిక సహాయంతో, అందరి సహాయంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. మా ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రార్థించేది ఒకటి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ఎవరికి ఎటువంటి బాధలు గట్ట దూరం అవ్వాలనేసి ప్రతి నమాజులో అందరికీ మేము అందరూ బాగుండాలనేసి నమాజులో మా గురువుగారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మా ఈ యొక్క జామియా మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలోని ఘనంగా రంజాన్ నెలంతా ఇఫ్తార్ విందులతోని, అలాగే గ్రామ పెద్దల సహకారంతో కూడా కొంతమంది ఇఫ్తార్ విందులు ఇస్తామనేసి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.